ఇప్పుడే ఒక తమ్ముడు వచ్చి సోషల్ మీడియా విషయం కూడా చెప్పాడు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదైనా ఇంప్రెషన్ మన అభిప్రాయాలు చెప్పాలంటే ఒకప్పుడు మీడియా ద్వారా వెళ్ళేవాళ్ళం, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అటు కాకుండా స్వేచ్ఛగా మనం మాట్లాడుకోవాలంటే మన బంధువుల మధ్య కానీ మన కమ్యూనిటీకి కానీ మన సమాజం ముందర కానీ పెట్టాలంటే వ్యక్తి వాక్ స్వాతంత్రానికి చాలా ఉపయోగపడుతుంది సోషల్ మీడియా. ఇది ఫండమెంటల్ రైట్ కూడా, మనకు రాజ్యాంగం మనకిచ్చింది. ఏ రాజ్యాంగం? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఎందుకు దేశానికి రాజ్యాంగం వచ్చింది? ఆ రోజు త్యాగం చేసిన మహాత్మా గాంధీ వల్ల. అలాంటిది ఈరోజు కనీసం నువ్వు మాట్లాడడానికి వీల్లేదనే పరిస్థితికి వస్తున్నారంటే చాలా దుర్మార్గం ఇది. ఏదేమైనా మీ అందరు మాట్లాడినాను, మీరు మాట్లాడుతూ ఉంటే మీ కళ్ళ ముందర జరిగిన సంఘటనలన్నీ మీకు గుర్తొస్తున్నాయి. మార్కాపూర్లో ఏం జరిగింది, నెల్లూరులో ఏం జరిగింది, రాజమండ్రిలో ఏం జరిగింది, ఇంకో టౌన్లో ఏం జరిగింది, అన్ని కూడా మీరు తెనాలలో ఏం జరిగింది, ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఇక్కడ మాట్లాడకపోతే, మీరు రాకపోతే మీ మనసులో ఉండిపోతుంది ఆ ప్రాబ్లం. అక్కడి నుంచే మీరు బాధపడుతూ కుమిలిపోతారు, బాధ కలుగుతుంది, ఏంటి నేను తప్పు చేశానని కానీ బయట చెప్పుకోలేరు. కానీ ఒక్క విషయం నేను ఒకటి మిమ్మల్ని కోరుతున్నా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో ఈ ఫీలింగ్ ఉంది. ఈరోజు ఇసుక 40 నుంచి 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. 40 నుంచి 50 లక్షల మందికి పనులు లేవు. ఆ రోజు ఉచితంగా ఇసుక ఎక్కడన్నా తీసుకపోవచ్చు, తీసుకపోమ్మా నేనంటే. ఈరోజు మీరు వచ్చి పాలసీల మీద పాలసీలు మార్చి 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 5 రెట్లు 6 రెట్లు ఇసుక అమ్ముకుంటూ దొంగతనంగా చేసుకుంటూ 10,000 7,000 15,000 అమ్ముకునే పరిస్థితి వస్తే కాగితమ్ముడు వచ్చిన బాధంతో ఏంటంటే పోరాడితే వెంకటేశ్వరులు పోరాడాలా, లేకుంటే అచ్చెన్నాయుడు పోరాడాలా, లేకుంటే చంద్రబాబు నాయుడు పోరాడాలా, లేకుంటే మీలాంటి వాళ్ళు కొంతమంది బాధితులుగా తయారు కావాలా? ఇప్పుడేమైంది, దీనివల్ల అవతల వాళ్ళు భయపడడం మొదలుపెట్టారు. మొత్తం భవన నిర్మాణ కార్మికులు 1 లక్ష మంది రోడ్డు మీదకి వచ్చారనుకో, ఇంకేముంటుంది తమ్ముడు? ఏమైనా భయం, మనకు భయం ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు 4 వయసులు ఉన్నారు, మీరు ఒక ఊర్లోనే ఉన్నారా, దేశం రాష్ట్రం అంతా ఉన్నారు, ఏంటి మీ మీద దాడి చేయడానికి వాడు ఎవడిచ్చాడు అధికారం? వాడికి ఆస్తి మీ హక్కు, ఇది మాట్లాడేది మీ స్వేచ్ఛ, రాజకీయ ఫండమెంటల్ రైట్, అది రాజ్యాంగ హక్కు. అలాంటివి కూడా కొలరాసే పరిస్థితి వస్తే నేను అందుకన్న పులిగందల పంచాయతీ అని మీరు నమ్మలా నన్ను. మీరు అప్పుడు నమ్ముంటే ఈ పాపలు వచ్చేది కాదు రాష్ట్రానికి. మీరు నమ్మారు, మీరు నమ్మారు, కొంతమంది నమ్మలా. ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ వచ్చాయి. ఇప్పుడు మీరు అన్నారు, రైతులు అన్నారు, మీరే శర్మ, మీరు కాదు నేను చెప్పేది, మిగిలిన వాళ్ళ విషయం మాట్లాడుతున్నా. ఇప్పుడు రైతులు ఉన్నారు, ఆ రోజు నేను చెప్పాను, రైతులందరికీ చెప్పాను, ఎక్కడన్నా చిన్న తుఫాన్ వస్తే నేను ముందు వెళ్ళిపోయాడు, తుఫాన్ కంటే ముందు నేను ఎక్కుండేవాడిని. ఇప్పుడు ఏమన్నా ఉందా, స్పందన ఉందా? బాతులు తిన్న బియ్యం కూడా కొన్నా ఆ రోజు, రాళ్ళు రప్పులు అన్ని కలిసిపోతే ఆ బియ్యం కూడా కొనేసి రైతుకు అన్యాయం జరగకూడదు కొన్నా, ధాన్యం కొన్నా. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఆ రోజు అనుకున్నారు ఎవరన్నా చేస్తారనుకున్నారు, కానీ ఎవరు చేయరు. కొంతమంది దుర్మార్గులు లేకపోతే కొంతవరకైనా న్యాయం జరుగుతుంది, దుర్మార్గులు వస్తే ఈ విధంగా నష్టపోతాం. ఇప్పుడు మొత్తం మన అసెంబ్లీలో మీరు చూసారు, నా జీవితంలో ఎప్పుడు నేను పోడియం దగ్గర పోలా, 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు నిగ్రహంగా ఉండేవాడిని. ఇన్సూరెన్స్ కట్టకుండా ఇన్సూరెన్స్ కట్టావని తప్పు చెప్పినప్పుడు నాకు చాలా కోపం వచ్చి ఆవేశం వచ్చి కూర్చున్నాను. ఆ దెబ్బతో సాయంత్రం కడతారండి వీళ్ళు, అర్ధరాత్రి పూట కడతారండి వీళ్ళు, వీళ్ళు ఏమనాలి? తర్వాత మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. అదే తమ్ముడు వచ్చింది ఏంటంటే, నేను బాంబులకు భయపడలా, నా మీద క్లెయిమ్ ఓవర్ మైన్స్ 24 పెట్టారు తిరుపతిలో, మీ అందరికీ తెలుసు. నేను ఎప్పుడు కూడా దేనికి భయపడను, కానీ ఈ దుర్మార్గులతో ఈ పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని నేను విశాఖపట్నం పోతే నన్ను విశాఖపట్నం పోనీయకుండా నన్ను చేయగలుగుతున్నారంటే వీళ్ళకి ఎంత అజం ఉండాలి, ఎంత అహంకారం ఉండాలో మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, కానీ భయపడే సమస్య లేదు. మళ్ళా న్యాయం కోసం ధర్మం కోసం పోరాడతాం, మిమ్మల్ని కాపాడుకుంటాం,
ప్రతి ఒక్కరికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అది పొట్టి శ్రీరాములు సాక్షిగా చెప్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి నాయకుల స్ఫూర్తి మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా ఆ రోజు నాకెందుకు అనుకోనుంటే పౌర తెలుగు వారికి అన్యాయం జరుగుతా ఉంది, అవమానం జరుగుతా ఉంది, నేనెందుకు ప్రాణత్యాగం చేయాలనుకుంటే మనకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేది కాదు. ఆ స్ఫూర్తితో పోరాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన రోజు ఆయన వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. మనందరిలో ఒక స్ఫూర్తి రావాల్సిన అవసరం ఉంది. మీ పక్క వారికి ఏమైనా జరిగితే నాకెందుకని మీరు అనుకుంటే ఇంకా పొట్టి శ్రీరాములు యొక్క త్యాగానికి మీనింగే లేదు. ఆ విషయం ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. రెండవది, నాకు అన్యాయం జరిగింది, వేరే వాళ్ళు పోరాడాలి, మేము మాత్రం ఇంట్లో ఉంటా, ఇది ఎక్కడ న్యాయం? ఇది రాజకీయ పార్టీలు ఉండేది, మీ ఇష్యూస్ పైన పోరాడడానికి ఉన్నాయి. కానీ మీలో చైతన్యం రాకుండా మీకోసం పోరాడితే కూడా మీరు కనీసం ఆ పక్క కూడా దొరకకుండా ఉంటే ఎట్లా పోరాడతామండి? అవినీతి జరిగిందని మేము చెప్తా ఉంటే వాస్తవాలు మీరు తెలుసుకోకపోతే ఇప్పుడు రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాలా, హోల్సేల్ అవినీతి, మొత్తం మామూలు అవినీతి హోల్సేల్ అనమాట. ఎక్కడ చూసినా లెక్కలు మొత్తం వాళ్లే. అది కూడా ఏంటని నాసిరకం, వీళ్ళ డబ్బుల కోసం నాసిరకం లెక్కరు. వాడు మొత్తం మునిగిపోతాడు. ఇంకో పక్క ఇసుక, ఇంకో పక్క మీరు చూశారు మొత్తం కొండలు అడవులు అన్ని కూడా ఎక్కడ మైనింగ్ అంతా భూగర్భంలో ఉండే భూములు ఉండే ఖనిజ సంపద, పైనుండే ఖనిజ సంపద మొత్తం వెళ్ళిపోయింది. ఎవరైనా ఇంకా వ్యాపారాలు చేసుకోవాలంటే మొత్తం వాళ్ళకి అప్పచెప్పాలి, లేకుండా మీరు పప్పం కట్టాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పుడే చెప్పారు మీ ఆస్తులు ఆన్లైన్ లో మీ పేరులో ఉందా లేదా చూసుకోవాలి రేపటి నుంచి. అది నిజమేది, అది కూడా ఉంది, అది కూడా వచ్చేసింది. ఇంకొక పక్కన చూస్తే దేవుళ్ళు ఇవ్వడం లేదు, దేవుళ్ళు ఇవ్వడంలా దేవాలయం అందరికంటే ఎక్కువ భక్తి ఉంది. హిందువుల్లో వయసులకే ఎక్కువ భక్తి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు ఎప్పటి నుంచి చూస్తున్నా దేవుడు అంటే చాలా భయము భక్తి ఆరాధించే కమ్యూనిటీ ఎక్కువ బ్రాహ్మిన్స్ తర్వాత ఎవరన్నా మీరే, దాంట్లో సందేహం ఏం లేదు. అలాంటి ఈరోజు దేవుళ్ళకి భద్రత లేదు. పంగనామాలే కాదు దేవుళ్ళు కూడా భయపడే పరిస్థితికి వస్తున్నారు తప్పకు. ఇంకో పక్కన చూస్తే పోలీస్ స్టేషన్ లో ఎప్పుడు ఎప్పుడు లేదు. నేను ఊడిగా తమ్ముళ్ళు ఇంకా చాలా చాలా జరుగుతాయండి. మీకేంటంటే ఏది కూడా ఏ సంఘం కూడా ఆ సంఘంలో ఉండే సభ్యుల మనోభావాల ప్రకారం జరిగితే ఆ సమాజానికి ఆ కులానికి న్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా అన్ని కూడా ఇప్పుడు సెక్రటరియట్లో మీరు చూస్తూ ఉంటారు ఎంప్లాయీస్, నిన్ను చూస్తే ఇక్కడంతా కూడా మేము లాభం లేదు, మేము నేరుగా విశాఖపట్నం వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళు. ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా మహాడేస్తున్నారు. రెండోది, కొంతమంది ఎంత టూ మచ్గా పోతున్నారంటే పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ చేస్తున్నారు. నాకు అర్థం కావడం ఇవన్నీ ఏంటి, ఈ అరాచకాలు ఏంటి, ఇవన్నీ ఏంటి, సైకో ఫ్యాన్సీ ఏంటి, ఎక్కడికి పోతున్నారు మీరు? పోలీస్ స్టేషన్ లో బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. ఇంకా చాలా చూస్తారు మీరు కాబట్టి. అది 10% అమలు చేయడం లేదా లేదా తప్పకుండా నేను అది దృష్టి పెడతాను. మీరు పట్టం చేయలేదు తమలో ఇంకా అప్పుడేమీ చట్టం, ఆ చట్టంలో మీ మీ తాత మీ ముత్తాత సంపాదించిన ఆస్తికి ప్రజెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ వేసి సంవత్సరం రిజిస్ట్రేషన్ ఇచ్చి ఒక 15% 20% సంవత్సరం ట్యాక్స్ వేస్తారు. కడవాల ఆస్తి కూడా నువ్వు అమ్ముకునే పరిస్థితికి వస్తావు, ఆ పరిస్థితి వస్తుంది.
తమలో ఇంకొక భావం ఉంది, పోతే బాత్రూమ్ కొట్టే సరిపో, నాలుగు సార్లు పోతే ట్యాక్స్ నాలుగు సార్లు ఉంటుంది, బీ క్లియర్. రోడ్డు మీద కూడా పోవద్దు, ఎక్కడ రోడ్డు మీద పోతే నడిస్తే కాళ్ళు నడకపోయిన, అదే కాదు కాదు, ఆ బాత్రూమ్ లో ఒకసారి పోతే పర్వాలా, ఒకసారి పన్ను, నాలుగు సార్లు పోతే నాలుగు సార్లు పన్ను. కాదు నువ్వు కాదు కాదు ఆ రోడ్డు మీద నువ్వు తమ్ముడు కాదు కాదు నువ్వు ఆ రోడ్డు మీద నడిస్తే నీకు పన్ను. ఇప్పుడు నేను అప్పుడు వీధి దీపాలు వేసాను, ఆ వీధి దీపం కానీ వెలిగితే నీకు పన్ను. ఇప్పుడు ఆ దీపం ఎలిగినా వెలకపోయినా పన్నే. ఏం చెప్పమంటావు, వీధి దీపాల పైన ఎవరన్నా పన్ను వేశాడయ్యా? చిచ్చి తొగ్గులకు కూడా ఇమారి చేయరా. అతనన్నా కొంచెం ఒక లెవెల్లో పోయాడు కానీ చెత్త కూడా పన్నే. చెత్తకు పన్ను, నీళ్లకు పన్ను, సీవరేజ్ పన్ను, జుట్టుకు గాలికి కూడా వేస్తాడయ్యా. రేపు పోయేళ్ళుండో మీరు గాలి పీల్చారు కాబట్టి పన్నే కట్టమంటాడు.